నమస్తే వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టెన్ లోని అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సఫాయి కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదంటూ ధర్నాకు దిగారు. కార్మికులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ నాయకులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లు పనిచేస్తున్న కార్మికులకు కనీసం జీతం కూడా చెల్లించడం లేదని, ఒకవేళ ఇచ్చినా 10 వేలలో ఈఎస్ఐ పీఎఫ్ కట్ చేస్తున్నారని ఇది దారుణమని అన్నారు. ఉదయాన్నే మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మాకు 4 నెలల నుంచి జీతాలు రావట్లేవు. ఈ ఫిబ్రవరి 24 తారీఖు వస్తే 4 నెలల జీతాలు అవుతాయి సార్. మేము పిల్లలతో ఎలా బతకాలి, ఎలా తినాలి? మాకు స్కూల్ స్టార్ట్ అయినాయి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా ఫీజులు కట్టకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేరు. మా పరిస్థితి ఏంటి సార్, మేము చావాలా బతకాలా అడగడం జరుగుతుంది. నేను కమిషనర్ ఒకటే అడుగుతున్నా సోటిగా, మీకు శాలరీ నెలకు 100,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతుంది. మరి పేదవాళ్ళకు అకౌంట్లకు ఎందుకు పడతలేదు? మీరు అడగారా? మీకు అధికారం లేదా? మీరు కమిషనర్గా ఎందుకు ఏర్పాటు చేయండి? కమిషనర్గా ఎందుకున్నారు? కమిషనర్ని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. వీళ్ళ పని, వీళ్ళ జీతాలు సక్రమంగా వస్తున్నాయా, పనులు అవుతున్నాయా లేదా చూడడానికి నేను కమిషనర్గా కూర్చోబెట్టింది సీట్లో. మరి మీరు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? వీళ్ళ పరిస్థితి ఏంది? పేదవాళ్ళ పరిస్థితి ఏంది? అడిగేవాళ్ళు లేరనుకుంటా. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్లీ మీరు వచ్చి హామీ ఇచ్చి వీళ్ళకి రేపటి లోపల శాలరీ వచ్చేటట్టు చేయండి. లేకపోతే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషనర్ గారు, ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏడీ గారి దగ్గరికి తీసుకెళ్తారా, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా మాకు తెలియదు. కానీ కార్మిక సోదరులకు మాత్రం న్యాయం జరగాలి. మీకేమో 100,000 రూపాయలు జీతం వస్తుంది. వీళ్ళ జీతాలు ఎంత? గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళకు 10,000 రూపాయలు జీతాల. ఒకసారి చేతులు పెట్టండి, మొరిలా చేయబెట్టండి. మీరు ఆ వాసన తట్టుకుంటారా? వీళ్ళకి వాసన తట్టుకోవాలి. 3 నెలల జీతాలు అయిపోయినాయి. మాకు జీతాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి అట్లా కూడా మేము పని ఆపలేము. పని చేసే పని చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా ఈ నెల అంటారు, ఆ నెల అంటారు, ఇంకా జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు గ్రూపులు అని కూడా కొన్ని రోజులు జరిపారు. గ్రూపులు కూడా చేసి నెల అవుతుంది. అవి అక్కడ బ్యాంకుకు ఇంతవరకు కూడా పోలేవంట. మళ్ళా సబ్బులు కూడా లేవు, బట్టలు లేవు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో విధులను నిర్వర్తించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు డాక్ సేవ అండ్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సర్వీస్ బోర్డు సభ్యులు సంధ్యారాణి, రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. కస్టమర్స్కి మంచి సాటిస్ఫాక్షన్, క్వాలిటీ సర్వీస్ ఇచ్చి ఓవరాల్ ఆఫీస్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసిన స్టాఫ్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి ఈ అవార్డ్స్ ఇస్తారు. అండ్ ఇట్స్ అన్ యాన్యువల్ ప్రోగ్రామ్. నేషనల్ లెవెల్లో మినిస్టర్ గారు కానీ సమ్ టైమ్స్ కానీ మినిస్టర్ గారు ఇస్తారు మెగ్నూత్ అవార్డ్స్. ఈసారి మెగ్నూత్ అవార్డ్స్ మినిస్టర్ గారు ఇచ్చారు. మినిస్టర్ గారు స్టేట్ లెవెల్లో డిఫరెంట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఇనిషియల్ గవర్నర్ గారు వాళ్ళకి ఇచ్చి ఈసారి ఇది డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్. మీరు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత యూ ఆర్ వన్ ఆఫ్ ది సిపిఎండి ఇక్కడ, సో వాట్ ఆర్ చేంజెస్? మోస్ట్ డాక్ సేవ అవార్డ్, ఇట్ ఈస్ ఎ రికగ్నిషన్ ఆఫ్ ద సర్వీస్ దట్ హెస్ బిన్ రెండర్డ్ బై ద అవర్ స్టాఫ్, ఎస్పెషలీ ది కన్సిడర్ ఫర్ ద ఇయర్. దిస్ ఇస్ ద డాక్ సేవ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020. అండ్ యాజ్ యూ ఆల్ నో, ద సఫరింగ్ దట్ హెస్ అండర్గోన్, పీపుల్ హ్యావ్ అండర్గోన్ డ్యూరింగ్ ద పాండమిక్, అండ్ హౌ అవర్ స్టాఫ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ and rendered service. And those, some of our staff who have rendered exceptional service have been recognized today. And I'm very happy that the chief, the
प्रोग्रम्स दींट मुख्य इंत जीडीएस रिक्रूटमेंट मैनुअल इप्ड दाने मैं कंप्यूटराइज ऑनलाइन देश मोता ऑनलाइन रिक्रूटमेंट रंगारेड्डी जिला मैनाबाद मंडलम चिलकूर ग्राम पंचायती श्री शिवसाई इंटरनेशनल स्कूल वसंत पंचमी वेडुकल घनंगा निर्वहिंचार कार्यक्रमानिकि मुख्य अतिथि जेडपी चेयरमैन तीगल हनित हरेनाथ रेड्डी हाजरई सरस्वती देवी की प्रत्येक पूजलु निर्वहिंचारु एंपीपी नक्षत्र गोपालराव रजक संघं नेत अरविंद बाबू तदितरुलु कार्यक्रमंलो पाल्गोन्नारु Okay, ready, ma'am. Best school award goes to Gopal Rao sir. Okay, ready. రోజు చిల్కూర్ గ్రామంలో మహేష్ మొయినాబాద్ మండల్లో శ్రీ శివసాయి ఇంటర్నేషనల్ స్కూల్లో వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసము మరియు హోమం సరస్వతీదేవి హోమము అలాగే ఈరోజు మీటింగ్ కూడా జరిగింది ఇందులో మన గోపాలరావు గారు స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అలాగే సుమలత గారు మరియు మన ఎంపీపీ నక్షత్రం గారు ఇక్కడ పాల్గొన్నారు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నాటికి వెళ్తే ఈ మారుమూలు గ్రామంలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఎవరు అందించకుండా అటు సిటీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో గోపాలరావు గారు ఒక సేవా దృక్పథంతో ముందుకొచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక 50 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసి ఈరోజు అది 850 పైకి వెళ్ళగా ఇందులో ముఖ్య అంశం ఏంటంటే వీరు ఉన్న స్ట్రెంత్లో ఒక 30% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉన్నారు కాబట్టి వారి గొప్ప మనసును గుర్తించాల్సిన అవసరం ఉంది మనందరికీ అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినట్టయితే ఆ సరస్వతీదేవి స్టాచ్యూని చూస్తే స్కూల్లో మరి వారి యొక్క బ్లెస్సింగ్స్ అందరిపైన ఉండాలి పిల్లలందరూ బాగా చదువుకొని బాగా పెద్దయిన తర్వాత మంచి విజయవంతమైన కలస్తో వాళ్ళు ఉండాలని చెప్పి మాకు మేము కోరుకున్నాము మన సరస్వతీదేవిని అలాగే ఇక్కడ ఎంతోమంది పిల్లలకి కూడా సదన్ స్టార్ అని మెడల్స్ క్యాష్ ప్రైజ్ అవన్నీ వస్తే కూడా చాలా మంచిగా అనిపించింది ఏదేమైనా కానీ గోపాలరావు గారిని సుమలత గారిని రైతు భరోసా యాత్రకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వేళ్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రావిర్యాలకు 500కు పైగా ట్రాక్టర్లతో పాటు 500 కార్లతో ర్యాలీ నిర్వహించారు మహబూబ్ నగర్ రోడ్ బాలాజీ టౌన్షిప్ నుండి ట్రాక్టర్ల ర్యాలీ బయలుదేరింది షాద్నగర్ రైతు శ్రేయస్సు కోసం పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి ఆశయాలు అడుగుజాడలు నడిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తాయని శంకర్ అన్నారు వ్యతిరేక విధానాలు చట్టాలు తేవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సోనియా గాంధీ అధ్యక్షతన రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాష్ట్ర బీసీసీ పిలుపు మేరకు వివిధ దశల్లో నిరసనలు దీక్షలు ధర్నాలు అన్నీ చేపట్టడం జరిగింది సత్యాగ్రహాలు కూడా చేపట్టడం జరిగింది దానికి పాదయాత్రగా శ్రీ దీక్షకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది తర్వాత ఆర్మూరు పోవడం జరిగింది అచ్చంపేట చేయడం జరిగింది పాదయాత్ర కూడా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు రాజీవ్ రణపేరి అనే మీటింగ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున రైతులు షాద్నా నుంచి ఒక 500 రాష్ట్రాలు వెళ్ళడం జరుగుతుంది పూర్తి మద్దతు ఆ సభకు పూర్తి మద్దతు ఇవ్వడానికి కూడా పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ కాబట్టి రైతుల అండగలు నిలబడుతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా రైతుల తరఫున అండగలు నిలబడి నిరసనల దీక్ష పాదయాత్ర సపోర్ట్ చేస్తాము రంగారెడ్డి జిల్లా యాచారంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు గత 2 సంవత్సరాల నుండి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు అనారోగ్యాలకు గురి కాలేదన్నారు తాను ముఖ్యంగా అండర్ డ్రైనేజీలకు ప్రాముఖ్యత ఇవ్వడంతో రోడ్ల మీద మురికి కాలువలకు తావులేదన్నారు తెల్లవారుజామున ఫోన్ చేస్తారు 4 గంటలకు కూడా ఫోన్ చేస్తారు లేబడుతున్నానే నేను పక్కకే పెట్టుకుంటా నా ఫోన్ గౌరవ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు
వారి ఆదేశానుసారం 12వ తారీఖు నుంచి 25, 26వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలి. మెంబర్షిప్ కొత్తగా నమోదు చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 50,000 చొప్పున చేయాలని చెప్పేసి చెప్పడంతో మా దగ్గర మా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఉత్సాహంతో 50 గజాలు మా టార్గెట్ అంతా కూడా 70,000 వరకు చేస్తామని చెప్పేసి వారు చెప్పడంతో నేను చాలా సంతోషపడతా ఉన్నా. నిన్న నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ పంటలలో వారిగా మీటింగ్లు పెట్టుకొని బుక్స్ ఎవరి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. 8 డేస్లో కూడా నేను కంప్లీట్ చేసుకొని ప్రతి ఇల్లు తిరిగి మెంబర్షిప్ చేయిస్తానని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడంతో మాకు ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ ప్రజలకు పోవడానికి, ప్రజల దగ్గరికి పోవడానికి మేము ఇప్పుడు ఆటలకు సంవత్సరానికి వాళ్ళ దగ్గర ఓటలేము. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధులు కానీ అందరం ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాం. ఆ చేరవేసే దాంట్లోనే మాకు అభిమానము, ఆలోచన ఓటర్స్ కానీ బెనిఫిషరీస్ కానీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆ కేసీఆర్ చల్లగుంటే మాకు ఇంకా మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఆ కార్యక్రమంలోనే మేము సక్సెస్ అవుతాం. 100% ఈ చేతుల్లో 70% అది చేయడం. అభివృద్ధి కూడా రేపు రాబోయే మార్చి నుంచి అన్ని గ్రామాలకు నిధులు కూడా రావడం జరుగుతుంది, శాంక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్నింటికి సమస్య ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కూడా మా దగ్గర ఎక్కువ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి టీవీ లేక ఇబ్బంది పడుతున్నారు. మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి టీఆర్ఎస్ నాయకులు నక్క ప్రభాకర్, ప్రేమ్ కుమార్, గుండా నింజన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మురమల్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 20 వార్డులు నామినేషన్ వేసిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బుచ్చుబాబు మాట్లాడుతూ నగర పంచాయతీ 20 వార్డులలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీతో కలుపుకొని పోటీ చేయడానికి నిర్ణయించుకున్నామని, ఎలాగైనా నగర పంచాయతీ చైర్మన్ సీటును కైవసం చేసుకోవాలని అన్నారు. వాళ్ళకి ఎక్కడైతే వాటర్ ఓటింగ్ లేదో అక్కడ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో మున్సిపాలిటీలో లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు అక్కడ బృందం ఎమ్మెల్యే గారికి మెజార్టీ రాలేదు. మున్సిపాలిటీ మనం సుమారు 500-600 వరకు మెజార్టీ ఇచ్చాము. దానివల్ల ఏంటంటే ఆయన మొన్న పల్లెపల్లలో హౌస్ ఇచ్చినప్పుడు కూడా, హౌస్ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన బహిరంగ స్టేజ్ మీద చెప్పాడు, నాకు మొమ్మలో అయితే ఓట్లు పడలేదు, నేను యాక్చువల్లీ పట్టాలు ఇవ్వకూడదు, కానీ జగన్ గారు చెప్పిన వాళ్ళకి ఇస్తానని చెప్తాను. ప్రతిసారి కూడా ఆయన కూడా డౌట్ పడుతున్నాడు మొమ్మడం మనకి వీక్ అని. అందుకని ఓటర్ మాట్లాడుకుని మనం కూడా చేసుకుంటే 15 వరకు ఉంటుంది. మన టార్గెట్ కంపల్సరీ 15 పెట్టుకోవాలి. అందుకని అందరూ కష్టపడి మీరు అందరూ గతంలో ఏదో జరిగాయి అవన్నీ వదిలేసి మీరు మనస్ఫూర్తిగా చేస్తారంటేనే క్యాండిడేట్ ఉంటాను. పెట్రోల్ ధరలు 10 సార్లు 15 సార్లు పెంచారు. పెట్రోల్ వేయిద్దాము, మరి ఇసుక చూడండి, మధ్య చూడండి, అన్ని రకాలుగా మరి ప్రభుత్వ భారమే. ఒక పక్క మనకి ఏదో సంక్షేమం ఇస్తానని చెప్పి ఒక చేతి వచ్చి రెండు చేతులు లాక్కునే పరిస్థితి ప్రభుత్వం మీ అందరూ కూడా గమనించారు. ఎందుకంటే ముమ్మడవరం నగర పంచాయతీ ముమ్మడవరం ఎక్కువ తెలుగుదేశం కలిపోవటం, మరి గత ఎలక్షన్లో కూడా మనం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ జనసేన వాళ్ళు. జనసేన 33,400 ఓట్లు పోయినాయి జనసేనలో, లేదా మనం ఓడిపోయే పరిస్థితి అసలు లేదు. ఇక్కడ మేజర్ ఊర్లు అన్నింటిలో ఆ కమ్యూనిటీ ఎక్కడుందో అక్కడ మనం చెప్తున్నాం. అందుకని జనసేన వాళ్ళే మనకు వచ్చి మనం కలిసి చేద్దామని చెప్పి ఆ క్యాండిడేట్ వచ్చాడు. అది జడ్పీటీసీ కూడా అడిగారు, ఇచ్చే జడ్పీటీసీ. జనగామ జిల్లాలో చెలో రావిరాల రాజీవ్ రైతు రణభేరికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనగామ నియోజకవర్గం నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ప్రతి మండలం నుండి మొత్తం 50 వాహనాలలో 500 మందికి పైగా సభ కోసం వెళ్లారు. వాహన శ్రేణిని మహమ్మద్ గౌస్, వెలదొండ గ్రామ సర్పంచ్ నర్ర వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా పిట్లంలో ఎంపీ కవిత విజయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ సిబ్బందితో పాటు మండల సర్పంచ్లు, ప్రెస్ యూనియన్ సభ్యులు శాలువులతో సన్మానించి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శివాజీ, నారాయణరెడ్డి, రహమతుల్లా, నర్సాగూడ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగ మండల కేంద్రంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో డ్రైవర్లకు ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ని ఆటో యూనియన్స్ అభినందించింది. ఫోటో వీడియో ఏమైనా ఉందా మేడం? వచ్చిన పుష్పగిరి ఐ హాస్పిటల్ వెస్ట్ మార్పల్లి హైరోడ్ నుంచి వచ్చాము. ఈ యొక్క నేషనల్ హైవే సేఫ్టీ కింద మేము ప్రతి ఒక్క టోల్ ప్లాజా దగ్గర కూడా ఈ ఐకామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దానికి మెయిన్గా జిఎంఆర్ వాళ్ళకి సహకారం ఉంటుంది. శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. వారికి ఇక ట్రక్లో డ్రైవర్స్ కింద కంటే చాలా మందికి యాక్సిడెంట్స్ అన్న అనుకుంటారు. ఏంటంటే వాళ్ళకి ఏదో తాగి నడిపిస్తున్నారు, కానీ చూపులో కూడా తేడా ఉంటుంది. ఎవరికైతే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటారో వారు ఖచ్చితంగా వారికి సైట్ ఉంటుంది. ఆ సైట్ అనే వాళ్ళంగా దగ్గర చూపు అనేది కనబడదు కాబట్టి యాక్సిడెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సేఫ్టీ యొక్క రోడ్డు భద్రత విషయంలో జీవంగా సహకారంతో ఇలాంటి క్యాంప్ నిర్వహించాము. ఇందులో దాదాపుగా ఇప్పటివరకు 120 మంది పాల్గొన్నారు. అందులో 40 మందికి అద్దాలు ఇచ్చాము. అద్దాల ద్వారా వారికి అనేకమైన ఉపయోగపడుతుంది. అద్దాల ద్వారా వారికి మంచి చూపు కూడా కనబడుతుంది, వారికి మంచి ప్రోత్సాహం కనబడుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు అందరు డ్రైవర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. భద్రత మాసోత్సవాల భాగంగా ఈరోజు నార్సింగ్ ట్రక్లీబే వద్ద జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో కంటి చూపు కూడా ఒక ముఖ్య కారణం. దాన్ని అనుగుణంగా చేసుకొని ఈరోజు ఈ జాతీయ రహదారి పైన డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్ఐ నాగరాణి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక నార్సింగ్ పిఎస్ సిబ్బంది కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. డ్రైవర్లందరూ ఈ కంటి వైద్య శిబిరాన్ని పాల్గొని వారి కంటి చూపును ఎలా ఉందో తెలుసుకొని సమస్యలు ఉన్న వాళ్ళు కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైతులకు రైతు బీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, ఎమ్మెల్సీ సారయ్య, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఎంపీపీ విమలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు సమస్యలు తీసుకొని మాట్లాడినరు, పాట పాడారు. ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా ఏ విధంగా సమస్యలు పరిష్కారం అయినవి కూడా వాళ్ళు పాడి వినిపిస్తుంటే చాలా సంతోషం ఇస్తున్నారు. రైతు వేదిక ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ రైతు వేదిక దేనికోసం, ఏ కోణంలో దీన్ని నిర్మించిననేది ఇక్కడ వచ్చినటువంటి రైతాంగానికి అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. భారీ ఎత్తి పథకాన్ని ప్రారంభం చేసుకుని ఎడారి లాంటి తెలంగాణకు ఇవాళ సస్య సేవలు చేసినటువంటి ఘనత అపర భగీరథుడు మన కేసీఆర్ గారు. మన వరద కాలువ గతంలో నేను శాసనసభ కాకుంటే ముందు మరి ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కొన్ని సమావేశాలు, పత్రికా సమావేశాల్లో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు వరద కాలువను ఒక జీవనది లాగా మార్చబోతున్నారని చెప్తే మరి ఇది పచ్చి అబద్ధాలని మాట్లాడారు అన్న వినోదన. మరి చాలా సార్లు మాకు చెప్తుండే వరద కాలం ఒక జీవనది లాగా అవుతుంది, అద్భుతంగా అవుతుంది, బ్రహ్మాండంగా మారుతుంది అని చెప్తుండే. మరి వాళ్ళ నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టుగా
వాళ్ళ ముందట ఇవాళ వరద కాల్వ ఒక జీవనదిలాగా అయింది. దాని చుట్టూ వేల ఎకరాలు సాగులోకి వచ్చినాయి. ముఖ్యంగా మా చొప్పదాని నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళ కరువు ఉండే తెలంగాణ రాష్ట్రం రాకముందు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుండి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రేవంత్ రెడ్డి సభకు కార్యకర్తలు తరలివెళ్లారు. సోమన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడిన పార్టీలకు రాబోయే ఎలక్షన్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు ఢిల్లీలో మీరందరు చూసిండ్రు. గత 3 నెలలుగా కూడా ఉద్యమం జరుగుతున్నది. ఆ ఉద్యమము మరి ఉత్తర భారతదేశాన్నే ఉన్నది, ఢిల్లీలోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు అనేసి ఈరోజు ఈ వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది. కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని కాకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం, దేశవ్యాప్తంగా కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తున్నారు, వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది రైతులను మరి క్షోభ పెట్టి వాళ్ళ నడ్డి విరిచే ఈ చట్టాలు కాబట్టి వీటిని నిర్మూలించే వరకు, వీటిని వెనక్కి తీసుకునే వరకు ఎక్కడా తగ్గబోము. మరి రైతును కాపాడుకునే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీగా, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ రైతులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ మరి తప్పకుండా ఈ వ్యతిరేక బిల్లులు వెనక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచిన బ్రహ్మరంభ సైతం మల్లికార్జున స్వామి దేవాలయంలో 2వ రోజు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేశం, వైస్ చైర్మన్ నమ్ముద్రి గుప్త, కార్యదర్శి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశైలారా, వెల్దుర్తి మండలం బస్తాపూర్ గ్రామంలోని భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో 63వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ఇందులో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యావాచనం, హవనం, సాయంత్రం ప్రదోష పూజ కార్యక్రమాలు, 2వ రోజు వసంత పంచమి రోజున ఉదయం అభిషేకం, తర్వాత భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం ఆ ఉత్సవ విహాల యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది, రాత్రికి భజన కార్యక్రమం ఉంటుంది, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే 3వ రోజు అంటే మాఘ శుద్ధ షష్ఠి రోజున ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఆ స్వామివారికి ప్రాతకాల పూజ, అనంతరం దిక్పాలక బలిప్రదానము, తర్వాత రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది, ఆ తర్వాత మహదాశీర్వాద కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ 3 రోజులు కూడా కేవలం వెల్దుర్తి మండల భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇది ఒక పర్యటక క్షేత్రంగా చాలా బాగుంటుంది, మంచి ఉత్తమైన ఉంది, స్వయంభూగా వేసినటువంటి దేవాలయం ఇది. కాబట్టి మళ్ళీ మనకు దక్షిణ కాశీ అని పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఆ రకంగా మనకి భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆ శ్రీశైలం క్షేత్రంలో ఎంత మహత్యం ఉందో ఇక్కడ అట్లాగే ఎంత మహత్యం ఉంది. కాబట్టి మనకి చక్కగా గుట్ట మీద ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ క్షేత్రం. కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి స్వామిని దర్శనం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైన్ న్యూస్. జన్మంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేలే.